హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మ్యాంగో కప్ కేక్స్. ఈ కప్ కేక్స్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్ రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి 1 కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మ్యాంగో పీసెస్ తీసుకోవాలి. 1 కప్. 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. మ్యాంగో కనుక స్వీట్ తక్కువ ఉంటే 1 కప్ షుగర్ అయినా వాడచ్చు. ఇందులో 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్ పెట్టుకొని అందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పెరుగు అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ వంట సోడా, 1/2 కప్ పాలు వేసుకుని కలుపుకోవాలి. నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు కలుపుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అయినట్టు అయితే కొన్ని పాలనైనా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇట్లా చిన్న గిన్నెలు తీసుకొని ఆ గిన్నెల్లోకి ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. దానిపైన ఇట్లా పొడిపిండి చల్లుకొని తీసుకోవాలి. మైదా అయినా చల్లుకోవచ్చు, లేకపోతే రవ్వ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అదైనా చల్లుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఉండడానికి ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 1 ప్లేట్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత దానిపైన వేరే ప్లేట్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇట్లా 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకొని 40 to 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టూత్ పిక్ సహాయంతో అవి బేక్ అయినాయా లేదా అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా టూత్ పిక్ వచ్చి చూస్తే దానికి ఏం రాకుండా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇట్లా డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్పాంజిగా ఉండే మ్యాంగో కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.